హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది అంటే మహిళ ఎంతో ఆనందపడుతుంది ఎందుకు అంటే ఒక బిడ్డకి జన్మనిస్తున్నాను అని అయితే ప్రెగ్నెన్సీలో మనం చాలా విషయాల్లో కేర్ అనేది తప్పకుండా తీసుకోవాలి అలాగే మనకి ప్రెగ్నెన్సీలో కొన్ని మంచి అలవాట్లు కూడా ఉండాలి అండి సో నార్మల్ టైంలో కాకుండా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కడుపులో బేబీ ఉంటుంది కాబట్టి సో బేబీ గురించి అయినా మనం కేర్ అనేది తప్పకుండా తీసుకోవాలి సో మనం ముందుగా చూసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి కూడా మీరు ఒక అరగంట సేపు ఎండలో నించోవడం చాలా మంచిదండి ఎందుకు అలా అంటున్నాను అంటే ఎండలో నిలబడడం వల్ల మనకి ఎండలో విటమిన్ డి అనేది ఉంటుంది కదా సో మీ ద్వారానే మీ బేబీకి కూడా వెళ్తుంది ఈ విటమిన్ డి ఉండడం వల్ల ఏంటి అంటే కడుపులో పెరుగుతున్న మీ బేబీ యొక్క ఎముకలు అనేవి బాగా ఎదుగుతాయి అలాగే డెలివరీ అయిన తరువాత కూడా పుట్టిన బేబీని ఎండలో పెట్టడం మంచిది అని మనకు డాక్టర్స్ కూడా చెప్తారు కదండి అలా ఫస్ట్ నుంచి మీరు ప్రెగ్నెన్సీలో ఎండలో నిలబడడం లాంటివి చేస్తే విటమిన్ డి బేబీకి కూడా అందుతుంది పుట్టిన తరువాత కూడా బేబీని ఎండలో పెట్టడం చాలా మంచిది సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వాటర్ అండి ప్రెగ్నెన్సీలో వాటర్ తీసుకోవడం అనేది చాలా మంచిది మీ యొక్క బాడీ అనేది ఎప్పుడు కూడా హైడ్రేట్గా ఉండాలి కానీ డీహైడ్రేషన్కి గురి కాకుండా ఉండాలి అంటే మీరు రోజులో ఒక త్రీ టు ఫోర్ లీటర్స్ వరకు వాటర్ అనేది తప్పకుండా తీసుకోవాలి నెక్స్ట్ వాటర్తో పాటు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా తప్పకుండా తీసుకోవాలండి ఫ్రూట్స్ విషయానికి వచ్చేసరికి లైక్ లెమన్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ బత్తాయి వీటిలో మనకి విటమిన్ సి ఉంటుంది అలాగే ఎక్కువగా వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ కదండి నెక్స్ట్ వాటర్ మిలాను ప్రెగ్నెన్సీలో తీసుకోవడం వల్ల మీరు ఈ విధంగా కూడా వాటర్ ఎక్కువగా నెక్స్ట్ మీకు డెలివరీ దగ్గరలో అంటే ఎయిత్ మంత్ లేదా మంత్ ఏంటి అంటే మీరు వీక్లీ టైమ్స్ డాక్టర్ సంప్రదించాలండి అలాగే డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్ తప్పకుండా టైం కి వేసుకోవాలి డాక్టర్ ఇచ్చే మెడిసిన్ ఎంత మోతాదులో వేసుకోవాలి అని చెప్తారో అంత మోతాదులోనే వేసుకోవాలి కానీ మరి ఎక్కువగా అయితే వేసుకోకూడదు నెక్స్ట్ స్కా స్కానింగ్ అండి కడుపులో పెరుగుతున్న మీ బేబీ హెల్తీగా ఉందా లేదా బేబీ వెయిట్ బేబీ యొక్క గ్రోత్ ఏ విధంగా ఉంది బేబీ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా మనకి స్కానింగ్లోనే తెలుస్తుంది కాబట్టి మీకు ప్రెగ్నెన్సీలో ఏ ఎప్పుడు ఏ స్కానింగ్ చేయించుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ డెఫినెట్గా చూడండి స్కానింగ్ అనేది ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ పాలు నైట్ పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగి పడుకుంటే మీకు నిద్ర పడుతుంది అలాగే పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మీ ద్వారానే మీ బేబీకి కూడా ఈ కాల్షియం అనేది అందుతుందండి మీ యొక్క ఎముకలు కూడా గట్టిపడతాయి సో సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇదే అని ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ అందించండి నెక్స్ట్ మరి ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్